లక్ష హోర్డింగ్స్ చూసారు ఎక్కడైనా? లింగూలు లింగడు అయ్యా కొడుకులు, ఇవాళ వేరే నాయకులు లేరు. ఇక వాడే అంటాడు, మీకంటే నాకంటే నాయకులు లేవట. మాకు కిషన్ రెడ్డి గారు లేరా, లక్ష్మణ్ గారు లేరా, ఉన్నారా లేదా? ఇట్లా మస్తు మంది నాయకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ నాయకులు ఇవ్వలేరు ఒక్కడే, లింగూలు లింగడు అయ్యా కొడుకులు ఇద్దరు ఏడిపోయినా వాళ్ళే. ఇలా ఫోటో కూడా వాళ్ళే, రాంగ బాత్రూంలో ఫోటో ఉన్నది. మేము కాంప్లైంట్ ఇచ్చారా, ఎట్లా చేస్తారా అని నేను అన్న ఫోన్ చేసిండు. మొన్న కర్మేలో కూడా కట్టడం జరిగింది. అన్న ఫోన్ చేసి, అన్న ఏందన్నా మీ బీజేపీ కాంప్లైంట్ ఇచ్చారట ఏంది అన్నారు. అవునన్న, ఇంతకుముందు కరీంనగర్లో కూడా నిజామాబాద్ ఇట్టే కాంప్లైంట్ ఇస్తామని చెప్పన్న. అన్న గదే నాకు సోయలేదు, నాకు కూడా గదే ఇబ్బంది అనిపిస్తుంది అన్న అన్నాడు. ఏమి ఇబ్బంది తమ్ముడు అన్న? అన్న 5 రోజులే అన్న, నాకు అలవాటైంది. కొంతమంది తెలుసాయన్న, పొద్దున్న ఇది ఓవాలన్న కొంతమంది నీళ్ళు అవుతారు, నీళ్ళు అవుతాయి వస్తుంది అవునా కదా. కొంతమంది సీడ్ అవుతారు, అది తాగుతానే ఇది వస్తుంది అవునా కదా. కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఇది వస్తుంది అవునా కదా, చెప్తలేరు. కొంతమందికి పొద్దున్న ఛాయ్ తాగుతానే ఇది వస్తుంది అవునా కదా. ఈ రాంగరంగా 5 రోజులు ఆ తమ్మునికి 5 డేస్ అయినా రోజు ఆ పబ్లిక్ టాయిలెట్కి రోజు పోతున్నా, పొంగ పొంగ కేసీఆర్ సార్ ఫోటో చూసి పోతున్నా వస్తున్నా. ఇక మీరు కాంప్లైంట్ ఇచ్చారు, కాంప్లైంట్ ఇస్తే ఆ బాత్రూమ్ కాడ కేసీఆర్ సార్ ఫోటో తీసి పడేశారు. ఈ పోదామంటే ఇది వస్తలేదన్న అంటాడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, కేసీఆర్ సార్ ఫోటో తీసి పోడు వచ్చుడు ఆయనతో ఫోటో తీసారు 2 రోజులు ఇది ఓక నా కడుపంతా నస్తుంది అన్న అంటాడు. అంటే బాత్రూమ్లో కూడా కేసీఆర్ సార్ ఇచ్చిపడతాడు. ఇవాళ కిలో బియ్యం అన్న, కిలో బియ్యము రూపాయి కేసీఆర్ సార్ కడతాడు, కిలోకు రూపాయి మనం కడతాం అవునా కదా. 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో దొరుకుతుందా అన్న? దొరుకుతుందా? ఇలా 29 రూపాయల 65 పైసలు ఎంత? 29 రూపాయల 65 పైసలు పువ్వు గుర్తు మోడీ ప్రభుత్వం ఇస్తుంది. మరి రేషన్ షాప్ దగ్గర ఫోటో వదిలిపెట్టాలన్న? గద్దమ్ముక్కుతోని బ్యూటీ పార్లర్ వచ్చి అందంగా దిగి కేసీఆర్ సార్ పెట్టుకుంటాడు. ఇలా ప్రజలకు నేనే అప్పీల్ చేస్తున్నా, 29 రూపాయలు ఇచ్చేటువంటి పువ్వు గుర్తు కొట్టేస్తారా, 1 రూపాయి ఇచ్చే కారు గుర్తు కొట్టేస్తారా, ఒక్కసారి ఆలోచించండి. మొన్న వరదలు వచ్చినాయి, వరదలు వస్తే ఇలా 10,000 రూపాయలు బిచ్చం వేసినట్టు, అది కూడా 5 రూపాయలు 5,000 2,000 అందరికీ రాలే. అది టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ దాని కమిషన్ తప్పుడు. అసలు ముఖ్యమంత్రి పాస్పోర్ట్లో బ్రోకరు, వాళ్ళ నాయకులు అంతా కూడా బ్రోకర్గా మారారు, వాళ్ళు కూడా కమిషన్ దొబ్బుడు చంపుడే. ఇవాళ 5,000 కూడా ఎక్కడ ఇవ్వలే, ఇవాళ 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా ఇవ్వలే. ఇక ఎన్నికలు వస్తున్నాయి కదని చెప్పి ఆయనతో పైసలు ఖజానా ఖాళీ చేసిండు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు. ఇలా దేశం అంట మోడీ గారు ఏదో అమ్ముతున్నట. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకునేది ఎవడు? ఎవరు? ఇలా హైదరాబాద్లో సంవత్సరానికి 10,000 కోట్లకు పైగా విలువ చేసే భూములను అమ్మేది ఎవరు? ఇవాళ ఈయన అమ్ముకుంటూ నరేంద్ర మోడీ అట ఇవి అమ్ముతుండ అమ్ముతున్నట. నిన్నే అమ్ముతాం బిడ్డ, నాసుకు నిన్నే కుదిరేట మనసు వస్తుంది. ఇలా 10,000 రూపాయలు ఇవ్వలే, 10,000 రూపాయలు ఇవ్వక మళ్ళా 10,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆపిన నేను. నా సంతకాన్ని పోర్జరీ చేసి 10,000 రూపాయలు ఆపింది ఎవరు? గట్టిగా చెప్పాలన్నా. నా లెటర్ హ్యాండ్ పోర్జరీ చేసి దొంగతనంగా ముద్రించిన దొంగల మూట నాయకుడు ఎవరు? 10,000 రూపాయలు ఆపింది ఎవరు? మరి అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమన్నా? నేను చెప్పినా ఈ ముఖ్యమంత్రి ఇచ్చే 10,000కు క్యూ కడితే మనొక ముస్లిం మహిళ వృద్ధ మహిళ మొన్న చనిపోయింది, చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ భాగ్యనగరంలో మేయర్ పదవి గెలుచుకోబోతున్నది. మేయర్గా గెలిచిన తర్వాత ప్రతి పేదోళ్ళ ఇంటికి, ఈ వరదల సందర్భంగా ఇబ్బంది పడ్డ ప్రతి పేదోళ్ళ ఇంటికి 25,000 రూపాయలను వాళ్ళ బ్యాంకు అకౌంట్లో వేసే బాధ్యత మన భారతీయ జనతా పార్టీ. నష్టాన్ని అంచనా వేస్తాం, నష్టాన్ని పూరిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫామ్ హౌస్ కలే బయట రాలే, ఎంత నష్టం జరిగింది అన్న? ఇంట్లో ఫర్నిచర్ పోయింది, పప్పులు ఉప్పులు టీవీలు ఫ్రిజ్లు బైకులు కార్లు అన్ని పోయినాయి. ఒక్క వ్యక్తి చూడ నష్టాన్ని అంచనా వేలే, నష్టాన్ని అంచనా వేయన లేదా? ఈడ కాదు, రైతులు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల, అకాల వర్షాల వల్ల, వడగల్ల వాన వల్ల రైతులు ఇబ్బంది పడితే, పశువులు చనిపోయినాయి, పంట పొలాలు పోయినాయి, ఇండ్లు ఊళ్ళినాయి, మనుషులు చచ్చిపోయారు. ఈ 6 సంవత్సరాల్లో ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కనీసం నష్ట పరిహారం చూడని దాఖలా లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాను. ఇలా హైదరాబాద్లో నష్టం జరిగితే కనీసం అంచనా వేలే. ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ నిధులు మొత్తం బండారాన్ని బయట పెడుతున్నారు, మా ఇజ్జ అవుతుందని చెప్పి మళ్ళీ ఎంఐఎం పార్టీని లేపే ప్రయత్నం చేశారు. ఇక వాడు దరిద్రులు మోపేయాల అన్న. నా సంతకాన్ని పోర్జర్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేనైతే అమ్మవారి భక్తుణ్ణి, నేనైతే హిందువును, నా ధర్మం కోసమే పనిచేస్తా. రా కేసీఆర్ సార్,
నువ్వు కూడా నిజమైన హిందువు, నిక్కార్స్ అయిన హిందువు, బట్టలు జింకునే హిందువు, భయంకరమైన హిందువు కదా. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నేను ప్రమాణం చేస్తా అన్న రావాలన్నా లేదా? నీకు నా మీద కోపంటే పక్కనే మసీదు ఉంది, ఆడిగో ఆడికి నమాజ్ చేయి వద్దన్నా. నేను ఏరికన్నారా? ఇలా ఒక ఆయన అంటాడు భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలి అంటాడు, ఎందుకు పోవద్దు అని నేను అంటున్నా. నేనటు ఇండియా పాకిస్తాన్ లొల్లిపెడుతున్న అంట. అంటే భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్లో ఉందా? అదంతా పాకిస్తానా? పాకిస్తానా? ఇది మాట్లాడితే మతాన్ని రెచ్చగొడతాను. ఎస్, 12% ఉన్న ఓట్ల కోసం కక్కుర్తిపడి రాజ్యాధికారాన్ని చెలాయించుతూ మైనార్టీ సంతృష్టికరణ విధానం అవలంబిస్తుండీ టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ నాయకులరా. 80% ఈ భాగ్యలో హిందూ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందువుల రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడిందన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ నాయకులు గుర్తించుకోవాలి. 15-12% ఓట్ల ఉన్న కోసం కొట్లాడే మీరు మాత్రం సెక్యులర్ వాదులు. 80% హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మాత్రం మత తత్వ పార్టీ, బండి సంజయ్ మత తత్వవాది అని చిత్రీకరిస్తే భారతీయ జనతా పార్టీ బరాబర్ బరాబర్. 80% హిందువుల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, బరాబర్ హిందువుల మనోభావం కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీతో నువ్వు చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు ఏ పార్టీ హిందువో ఒక్కసారి అర్థం చేసుకో. హిందూ దేవులను కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, హిందువుల దేవులను కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, హిందూ దేవాలయాన్ని ఆక్రమించుకునే పార్టీ ఎంఏ పార్టీ, హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ, ఇలా దేశ ద్రోహుల శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, దేశ ద్రోహుల సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, అలాంటి పార్టీతో చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు నిజమైన హిందువా. కరీంనగర్ లో ఇదేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూగాన్లు బొందుగాలంటే తీసుకపోయి బొంద పెట్టిన విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయాడు. ఇవాళ కూడా తూర్పు పరిచయాలు చేయండు. నేనేమన్నానంటే సర్జికల్ స్ట్రైక్ చేయాలి అన్నా. రోహింగ్యాలన్నా పేపర్ లేవే, ఇలా రోహింగ్యాలో చేరు రాణిస్తామా? ఇది ఎవరన్నా అయ్యే సత్రమా భాగ్యనగరం అంటే? అని తాత జాగిరైంది. ఎక్కడ పడితే ఎవడు పడితే వాడొచ్చి అక్రమంగా నివాసం అంటే ఒప్పుకుంటామా? వాడిని ఇక్కడి పంపన లేదా అన్న ప్రధానమంత్రి సెప్టెంబర్ 2019 గుర్రం చెరువును ఆక్రమించుకోండి, అక్కడ రోహింగ్యాలు షెల్టర్గా మారిరు, దాన్ని వెంటనే స్వాధీనం చేసుకోని చెప్పి దేశ ప్రధానిస్తేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలే. అనేక పేపర్లో స్టోరీలు వచ్చినాయి, టీవీలో కథలు వచ్చినాయి, ఈ రాష్ట్రంలో భాగ్యనగరంలో రోహింగ్యాలకు అక్రమ వలసదారులకు పాస్పోర్ట్లు ఇస్తున్నారు, వీసాలు ఇస్తున్నారు, వెంటనే చర్యలు తీసుకొని చెప్తే ఇవన్న నేనే పిలియో. అంగట్లో పౌరసత్వం, రోహింగ్యాలకు పాస్పోర్ట్లు, రోహింగ్యాలకు పాక్ ఆక్రమిత పాకిస్తాన్ వాళ్లకు ఆధార్ కార్డు చెప్పి టీవీలలో పేపర్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఇలా వాళ్ళ ఓట్లతో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ చేస్తుంది. వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలా లేదా? ఆ గెలుపు ఒక గెలుపైన సిగ్గుతో తలవంచుకోవాలి టీఆర్ఎస్ పార్టీలు.